ఖతర్నాక్ కామెడీ షో, జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో. ఇప్పుడు రజనీకాంత్ గారు అనగానే ఒక భాష, ఒక చంద్రముఖి, ఒక శివాజీ, మరి ఈ మూడు గెటప్స్ ని కలిపి మనందరినీ అలరించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకు రాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం సార్, ఇది నా ఆటో, చాలా బాగా నడుపుకుంటున్నాను. కృష్ణ భగవాన్ గారు, మీరు ఒక 150 రూపాయలు ఇస్తారా? 150? మీరు ఎక్కలేదు కానీ మీ మనిషి ఎక్కింది ఆటో. 150 ఎక్కువ పెట్టేసావా బాబు? ఎక్కువ. సరే కానీ నువ్వు జబర్దస్త్ లో చేస్తూ ఉంటావు, మరి ఎందుకు నీకు ఈ ఆటో? జబర్దస్త్ లో చేసేవాడిని ఇప్పుడు ఆటో తోలుకుంటున్నాను. జబర్దస్త్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు ఒకసారి చెప్పవా? జబర్దస్త్ లో పరిస్థితులు కావాలని? అవును. ఓకే, అడిగా ఒకటి చెప్తాను, ఇది పట్టుకో. ఒక్క నిమిషం, ఇప్పుడు సాంగ్ ప్రోగ్రామ్, అందుకే వీళ్ళ కోరస్. ఇక స్పెషల్ కెమెరా నువ్వు అట్టే ఉండు. ఆర్టిస్ట్ కి జూనియర్ ఆర్టిస్ట్ కి తేడా తెలియని నువ్వు టీమ్ లీడర్ అయ్యావు చూడు. జబర్దస్త్ పరిస్థితి ఎలా ఉందని? అవును, నేను నూకరాజుగా అన్ని కామెడీ చేసే నూకరాజుగా అన్ని పంచులేసే పోటుగాడిని, అందరిలో అందగాడిని, కలమ తల్లి కన్నోడిని, జబర్దస్త్ ని మోసేవాణ్ణి రా. నేనందరిలో చిన్నవాణ్ణి రా, అందరిలో షుగర్ ఉన్న సీటు వాణ్ణి రా. నేను చేస్తేనే 10 రా, అన్న చేస్తేనే 8 రా. నేను చేస్తేనే 10 రా, అన్న చేస్తేనే 8 రా. ఏయ్ తన్మయ్, అడిగావు కదా జబర్దస్త్ పరిస్థితి ఏంటని. అవును, ఇది జబర్దస్త్ పరిస్థితి. సరే కానీ జబర్దస్త్ లో ఉంటాడు కదా బుల్లెట్ భాస్కర్, ఇంత కండలు వేసుకుని ఉంటాడు కదా. వాడి దగ్గర పెద్ద పెద్దగా కండలు మాత్రమే ఉంటాయి. అయినా నువ్వు అడిగావు చూడు బుల్లెట్ భాస్కర్. అవును, తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ గురించి అడిగావు కదా. అవును, చెప్తా నాకు. ఏ బుల్లెట్ భాస్కర్, వీళ్ళ స్కిట్ ఎలా చేస్తారో తెలుసా? బుల్లెట్ భాస్కర్ రారా, కొట్టుడే నీ స్కిట్లురా, ఈ నరేష్ గా అన్ని అడ్డం పెట్టురా, కొట్టురా కొట్టురా రారా, ఏయ్ రారా, ఏయ్ వాణ్ణి కొట్టు, వీణ్ణి కొట్టు, వీణ్ణి కొట్టు, వాణ్ణి కొట్టు, నరేష్ కొట్టు, భాస్కర్ కొట్టు, జిత్తును కొట్టు, వాణ్ణి కొట్టు, కొట్టు కొట్టు కొట్టు, వాణ్ణి కొట్టు, వీణ్ కొట్టు, కొట్టు కొట్టు, కొట్టు కొట్టు, కొట్టు కొట్టు, కొట్టు కొట్టు, స్కిట్ అయిపోయింది, స్కిట్ అయిపోయింది, స్కిట్ అయిపోయింది. అదే జిమ్మిడి చూసావా, ఇది బుల్లెట్ భాస్కర్ పరిస్థితి. భాస్కర్ ఇలా చేస్తాడంటే నమ్మలేదు, కానీ రామ్ ప్రసాద్ బాగా చేస్తాడు. రామ్ ప్రసాద్, నువ్వు రామ్ ప్రసాద్ గురించి అడిగావు కదా. అవును, ఒకప్పుడు రామ్ ప్రసాద్ అద్దర కొట్టేవాడు, మిలియన్స్ ఆఫ్ ది వ్యూస్. ఇప్పుడు రోహిణి అని ఒక లడ్డు పెట్టుకుంటున్నాడు తెలుసా? నమ్మవా నువ్వు? ఇప్పుడు చూడు, పిలిపిస్తా. ఏ రామ్ ప్రసాద్, రామ్ ప్రసాద్ రోహిణి ఇద్దరు వచ్చారు, వాళ్ళ స్కిట్ ఎలా చేస్తారు చూడు. వీళ్ళ స్కిట్ ఎలా చేస్తారు చెప్తా చూడు. స్కిట్ అంటేనే పోరాటం, ఆ స్కిట్ లైన్ కోసం ఆరాటం, కొట్టు డోర్ కొట్టు, కృష్ణ భగవాన్ గారు డోర్ కొట్టు, కొట్టి లైన్ నేను పట్టు పట్టు పది కొట్టు. ఆయన లైన్ లో దమ్ముంది, నా దగ్గర పెన్నుంది, పక్కన రోహిణి బలముంది, నీకేమైంది? అయినా మా మీద పడి అడగపోతే నువ్వు కూడా కృష్ణ భగవాన్ గారిని లైన్ అడగొచ్చు కదా. ఆ లైన్ అడగడానికి మా టీమ్ లో తన్మయ్య ఉంటది కదా. కృష్ణ భగవాన్ గారి రూమ్ కి లైన్ అడుగు అని చెప్పాను. తన్మయ్య అడిగిందా? ఆ తన్మయ్య అడిగేలో బాయనే తన్మయ్యని అడిగాడు. అవునా? అబ్బా చాలా బాగుందండి. యూ కెన్ గో వెనక్కి. రామ్ ప్రసాద్ గారు ఇలా చేస్తారు, అందరూ ఇలాగే చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా సరే ఈ మధ్య జబర్దస్త్ లో కార్తీక్ అద్దర కొడుతున్నాడు అబ్బా. కార్తీక్, అవును నిజంగా, వాడిని స్కిట్లు ప్రాక్టీస్ చేయండి అంటే వీడు వాడు కొట్టుకుని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు తెలుసా? నువ్వు కార్తీక్ గురించి అడిగావు కదా. అవును, నేను ఇస్తా చూడు. రే కార్తీక్ అంటే ప్రవీణ్ రండ్రా. కార్తీకుతో ప్రవీణ్ ని కలిపేనే కంటెంట్ కంటే కొట్లాట ఎక్కువయ్యేనే. స్కిట్ అంట హిట్ అయిందా వీడి వల్లే అంటాడు, స్కిట్ అంట డల్ అయిందా వీడి వల్లే అంటాడు. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఒకప్పుడు పాత రోజుల్లో నేను ఎలా వచ్చేవాడిని, ఇప్పుడు నువ్వు ఇలా వస్తున్నావు. అర్థమైందా కార్తీక్ ప్రవీణ్, ఇది వాళ్ళ పరిస్థితి. నాకు అర్థమైంది. నెక్స్ట్ నువ్వు ఎవరి గురించి అడగబోతున్నావు? ఇస్మార్ట్ ఇమ్మాయిల గురించే కదా అడుగుతున్నావు. బాయ్స్ ఫ్రెండ్ కండి.
ఈ పాప ఇమానుయేల్ గురించి అడిగింది. ఇమానుయేల్ గురించి చెప్తున్నాను, మీరు అందరు రెడీయా? ఏ ఇస్మాట్ ఇమానుయేల్, మర్యాదగా నువ్వే ఎదరకొస్తే నీ గురించి చెప్తా, లేదంటే ఇంకా ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. వస్తావా రావా? రావట్లేదు కదూ, నేనే కనిపెడతా. నాగు చనికావు కదూ, పాత టీమా మాత్రం టెన్షన్ ఉంటుంది. ఇమానుయేల్ బయటకు వస్తావా రావా? ఇప్పుడు చూడు వీడికి ఎలా ఇస్తాను. ఇమ్మన్నా ఇమ్మన్నా నీకంతీగో ఏందన్నా, ఇగోలోంచి బయటకి రా అన్నా. ఇమ్మన్నా ఇమ్మన్నా నీకంతీగో ఏందన్నా, ఇగోలోంచి బయటకు రా అన్నా. ఇది ఇస్మాట్ ఇమానుయేల్ పరిస్థితి అర్థమైందా? ఇమానుయేల్ ఇలా చేస్తాడు అని కూడా అనుకోలేదు. అందరూ అందరూ అందరు టీమ్ లీడర్లు ఇదే పరిస్థితి తెలుసా? అవునా? అవును. జబర్దస్త్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంది ఏంటి, ఆ పరిస్థితి ఎవరు మోస్తున్నారనే కదా. అవును. ఉన్నాడు ఒక పిల్లవాడు. ఎవరు? నాన్ స్టాప్ నూకరాజు. అంటే జబర్దస్త్ మొత్తం నువ్వే నిలబడుతున్నావు? జడ్జెస్ ప్రమాయం ఏమీ లేదా? జడ్జెస్ 100% లో జడ్జెస్ 5%, యాంకర్ 3%, సెట్ వర్కర్లు 2%, డైరెక్టర్ 95% అతందే. అర్థమైందా మీ అందరికి? మాకు అర్థమైంది. అన్నా నీకు అర్థమవుతుందా? నాకు అర్థం కాలే. వాడు వాడు నన్ను పొగుడుకొని మనం తక్కువ చేస్తున్నా, మొత్తం వాడే చేస్తున్నా అంటున్నావు. పట్టపగిలి ఆటో తోలుకుంటే కలలుగా అంటున్నావా? కల? ఇది నిజం కాదా? నిజం కాదు, కలలుగా అంటున్నావు. అవునా? మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను KPHP వెళ్ళాలి. ఎప్పుడు? రెండు ఎక్కడ తీసుకెళ్తాను. భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? నాన్ స్టాప్ నూకరాజు, తాగుబోతు రమేష్. నిజంగానే నాన్ స్టాప్ గా చేసావు. అంటే స్టాండప్ కామెడీలా ఉంది ఇది, వన్ మ్యాన్ షో. చాలా బాగా చేసావు నూకరాజు. నాన్ స్టాప్ నూకరాజు గారు, నిజంగానే ఒక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ లాగా ఈ స్కిట్ జరిగింది. ఫైనల్ గా ఒక డ్రీమ్ లాగా మీకు ఇది వచ్చింది. ఏ పరిస్థితి ఉంది జబర్దస్త్ లో అది చెప్పాలని అది కళలు మార్చేసి మీరు చూపించారు. సో టేకెన్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్ అండ్ ఎవ్రీబడి ఈస్ డన్ వెల్. థ్యాంక్ యూ. Ready judges in the scores? Yep. Kushbu garu. So judges, non-stop Nukaraju and Thakbutu Ramesh and team ki che scores 18 out of 20.